चाल मैं ऊर्जा नील तागे मैं मुख्यमंत्री गारे ऊर तागर ने माटाड़ता राज कदी मन मुख्यमंत्री गारूमाट मीदी पनी एलक्षन लपट नील दापी ओटाड़ी मुख्यमंत्री मन मुख्यमंत्री और मट मीदी తెలంగాణ దిష్టపు అదే మాట్లాడాడు తెలంగాణ రావడమో నేను సావడమో అని చెప్పి మాట్లాడి తెలంగాణ తీసుకొచ్చు తెలంగాణ దిచ్చం చాలా మంది అన్నారు సిగరెట్ల ఉంటారు వైల్ల మీద పట్ల ఆరేసుకోవాలి జీళ్ళు ఉండై చాలా మంది మాట్లాడిన నాయకులందరూ కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ దిచ్చి నేను ఏ విధంగా ప్రజలకు చేయాలి నన్ను ఏ విధంగా నమ్ముతారని చెప్పి మనం అడిగిన పథకాలన్నీ కూడా ఇచ్చి सतोष अंदकनी मन एमंटे डबल वन जीव दी रोड मेट्रो रेल डिग्री कॉलेज सैकिल ट्राली कट्कटा ब्रिड्स अभी का मन सरपंच वार्ड मेबर दिल्ली इंटे कुर्चो इको मे पा पद नि वेजेस अड़का मन अड़गे बाध्यता मन को मन मुख्यमंत्री गार मन एमएलए चप्पन तरह विचित्रेन अंदर कटे एनो डेप्यूटी कंपनी कदा इंटर बागे मुगड़ सारे रक्षित का अलवा मुद्दे गणेश अलवा तरह बैठक तरह निजाने मुख्यमंत्री गिंदी वास्तव मन तपना चे प्रजन मतलब మనం చేసినప్పుడు చెప్పట్లు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినామో నేను కూడా మిమ్మల్ని అందరిని కోరేది ఒకటి ఇప్పటిదాకా అమ్ముకున్నామో ఏం చేసినామో కష్టమో కష్టమో అమ్ముకున్నాం కానీ ఇప్పటి నుంచి జగలు అమ్మకండి దయచేసి మీరు చూస్తారు ఇప్పుడు మల్లేశ్ అని అన్నట్టుగా ఒక ఏడాది లోపల బయట 30 నుంచి 40 కోట్లు మన ఏరియా అవుతుంది జై ప్రకాశ్ అన్న మన పిల్లలు బాగుపడతారు మనం అంటే ఏదో తిన్నం తాగిన ఉదాసీనం అయిపోయింది మన పిల్లలు భవిష్యత్తు ఎక్కువ ఒక ఎకరం ఉన్నా याबाई को पिछले आंदोलन आलोचर अंदर दयचे मेरे अंदर चाल मंदिर पात्र ग्रासवाई कोई इवन उबल वन जीव उ मन पटा चेयले अला पैस्थिंद इन पटाली मल्ल पीएंगार सार टिबल वन जीवन मन की पटास्ते रैत बड़ता है अब मुख्यमंत्री आलोचि निजाने जीवो दी मैं अलग पटा लेको अम्मकट आलोचि अंदको दयचे मेरंदर ऊर्जा भयपड़ मन प्रभुत्मे उ रेप राबो प्रभुत् मनदे दीपे बाध्यता निजा मन मुख्यमंत्री अभिनंद तक आना प्रजा उ ఎలక్షన్ ఎన్నో వతకాలు చెప్తారు కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక్కటి కూడా చెప్పలేదు తెలంగాణ పోరాట తెచ్చుకోవాలి నేను ఏం చేయాలని మనసులో పెట్టుకొని ఒక్కొక్కటి ప్రజలకు చెప్తాను కానీ సెక్రటరీ కట్టినాడు సాయంత్రం పూట వస్తే సింగపూర్ అనిపిస్తుంది అంబేద్కర్ విగ్రహం పెట్టినాడు ఆలోచించాలి మన పోరాని ఆలోచించిన ఏదో యూనివర్సిటీకి వెళ్తుంటే శంషాబాద్ బ్రిడ్జి తొండి పిల్ల దాకా దిగినాక నీ మొత్తం ఆకాశం మీద పోయినట్టే కనిపిస్తుంది మీరు ఒక 3-4 నెలల పాటు చూస్తారు यह बिड़ल सिंगापूर एट्लना लाइट आधा चुपेटर अरे शिक्षा अंत चेयर आलोचन मन प्रदेश बाध्यता मन में उसे नायक मन को मुख्यमंत्री पनचे मन गोप अदृष्ट चाल मैं बिड के अभी चुपको तिगे मन मुख्यमंत्री गुप्त अंदको दयचे सर्पंच अंदर कोई कौनसर वार्ड मेबर अंदर ప్రజలని తీసుకోవాలి మనకి 5 నెలల ఎలక్షన్ ఉంది చెప్పే బాధ్యత ఉంది చాలా మంది కొంతమంది వస్తారు ఇప్పుడు గణేష్ చెప్పినాడు మాట్లాడుకుంటూ వస్తారు చాలా మంది మనం మాట్లాడే అవసరం లేదు ఏ ఉమ్మరొండు ఆమరొండు తెలియాలి అరే కొడుక మీ ఏం చేస్తున్నారు నాకు ఏం చేస్తా చెప్పురాడు ఇంత మంది పార్టీ ఇంత మంది చూస్తాం మనం ఏం చేస్తాం చూస్తాం ఏ నాయకుడని డెవలప్ చేస్తా తీస్తానే కూడా మాట్లాడనండి కానీ శంషాల మీటింగ్ పెట్టాడు కేటీఆర్ అన్నాడు ఇవల్ వన్ జీవ తీసేది ఒక టిఆర్ఎస్ మీద పోతారు మన ముఖ్యమంత్రి రావిదం కాదు ఒక మతం అనేది కాదు అన్ని కులాల వాళ్ళ మన్నదమ్ముల దాకా హైదరాబాద్లో కానీ భారతదేశంలో బతకాలని మన ముఖ్యమంత్రి గారు కోరిక ఒకటి
ఇలా చూస్తున్నాం తెలంగాణ రాకముందు హైదరాబాద్ పోయి రావాలంటే ఎంతో ఇబ్బంది పడేది, వీటికి కూరగాయలు తీసుకుపోయాలంటే ఎంతో ఇబ్బంది పడేది. కానీ ఈరోజు హిందూ ముస్లిం అంతా కూడా మొన్న రంజాన్ పండుగ చూసినాం 28 రోజులు ఇఫ్తార్లకు అడిగిపోయినాం. ముస్లిం అందరూ కూడా నిజంగా ఎంత ప్రేమతో నిలుచుకున్నారు, వాళ్ళందరూ ప్రేమతో నిలుచుకొని ఇఫ్తార్ చేపిస్తూ ఎంతో ఆనందం అనిపించింది. తెలంగాణ రాకముందు ఎవరైనా ముస్లిం పిలిస్తే అరే వాడు గుర్తులు పోయి అని నేను పోదని అంటారు, అలాంటి పరిస్థితి ఉండే. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ ముస్లిం కాదు, ముస్లిం హిందూ అంత ఒకటై ఇలా దేశాన్ని కాదు మన ప్రపంచాన్ని జయించాలని మనం అందరం చేస్తున్నాం. ఎందుకంటే దయచేసి మనం ఒకటే, ఎవడైనా మతాల మీద మాట్లాడుతుంది వాటి గురించి ఆలోచించదు కూడా అలా మాట్లాడతారు, కానీ ఎందుకనే కొంటూ ఇచ్చేది మనకు చూసుకోవాలి. మనం ఇంతమంది నాయకులు ఉన్నాం, వాడు మాట్లాడ ఒక్కటి మాట్లాడితే నాలుగు మాట్లాడేది నేర్చుకోవాలి. చేతగారు చాలామంది మాట్లాడతారు, అందుకని దయచేసి మీరందరూ కూడా ఆలోచించుకొని ఇంత మంచి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం, వీటి ఇవ్వని మంచి తీయడం మన గొప్ప అదృష్టం. మన ముఖ్యమంత్రి గారికి చాలా రుణపడి ఉన్నాం మనం, ఆయన రుణపడి మనం ఏం తీసుకొని ఒక ఇల్లే ఎమ్మెల్యే గిఫ్ట్ ఇవ్వాలి, ఆ గిఫ్ట్ ఇస్తేనే ప్రభుత్వం ఇవ్వాలి. అందుకని దయచేసి మనం అందరం కూడా రంగారెడ్డి జిల్లాలోనే అందరు ఎమ్మెల్యే కంటే మెజార్టీ ఇచ్చే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. 85 రోజుల 52 మనే ఉన్నాయి, అంటే ఎంత పెద్ద కాల్సే చెప్పండి. ఎప్పుడు మనసేనా అంటుండే గాడుగులు కొట్టిండే గిల గుడు కొట్టిండే, మరి ఏం చేద్దామే మన కర్మాన్ని అని అయినా ఇల్లేదు కట్టించాం, కానీ కట్టించాం కదా రూపురేపు ఉంది. ఇలా అమ్ముకోవాలంటే పైసలు, చేయాలంటే పైసలు, ఏదైనా ఇవన్నీ అయిన తర్వాత నువ్వు శంశాలు ఎట్లుంటో కనిపిస్తుంది. ఏదైనా ఇనోలో తిరుగుతున్నాం, ఏదైనా పెంచినది ఇంకా రేపు ఇంకా ఆయన కోటి 1,000,000 రూపాయలు కార్లు అయితే శంశాలు తెస్తాం. ఇలా మా ఎందుకంటే నాకు అక్కతో ఇప్పుడు ఆయన అక్క అయ్యారని నీకు 200,000 కోట్లు అయిందక, ఇక నీకేం పింకలు అంటే అక్కడ అవుతున్నాయి ఉన్నది. ఇప్పుడు మన నాయకులకు అందరూ కూడా ఇంతవంత తెలివి ఉన్నది, శంశాలకు అందరూ కూడా ఉన్న జాగాలను కాపాడుకుంటే తొందరపడి రేట్ వచ్చే దినం వస్తారు ఇక బ్రోకర్ గారు చాలామంది వస్తారు ఇక. అరే నీ 9 సంవత్సరాలుగా పోరాట తెచ్చుకున్న తెలంగాణలో మనం ఎట్లా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి 5 సంవత్సరాలుగా 9 సంవత్సరాలు కూడా అడుగుకుంటూ వస్తూనే ఉన్నాం. అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తుంటే ఎమ్మెల్యేలో కూర్చున్నాడు సార్ టిఫాలజీ ఏంటంటే కోపైడ్ అవ్వాలి. 5 నిమిషాల తర్వాత మన దగ్గర నుంచి ప్రకాష్ నేను మాట ఇస్తున్నా తీస్తామా, ఓపా నేను మంచిగా చెడ్డగుంట ఏమి అనుకోదు మీరు, అంటే సార్ మాకే ఎన్నో ఉంటాయి మీ అంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఎంత ఉండరా అని అన్నప్పుడు ఒకటే మాట అన్నాడు, నేను మాట ఇస్తున్నా తిమల్ మంజీవ తీస్తున్నాను కూడా చెప్పడం జరిగింది. మనకు 15 రోజుల కింద హరిశాల దగ్గర కూర్చుంటాను, ప్రకాశానికి మంచి కబర్ వస్తుందని చెప్పి ఏందనంటే తిమల్ మంజీవ తీస్తే లేదన్నాడు, లేదా అన్నీ వస్తున్నాను అందరికీ కొన్ని సీనియర్ నాయకులు చెప్పడం కూడా జరిగింది. ఈ వారం 10 రోజుల తిమల్ మంజీవ పోతుంది, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడమని చెప్పాను. ఇంకో నేను ఏమంటున్నానంటే 60 ఏళ్ళ నుంచి మనం ప్రభుత్వాలను చూసినాం, మంచి మంచి నాయకులను చూసినాం, మంచి మంచి సీఎంలను చూసినాం, ఎవరిని అడిగినా మా పరిధిలో లేదు, హైకోర్టు పరిధిలో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది మేము చేయలేమని చెప్పినారు. కానీ మన ముఖ్యమంత్రి గారు 9 సంవత్సరాలుగా దాన్ని ఏ విధంగా చేయాలి, నేను చేస్తే రేపు ఫెయిల్ కావద్దని చెప్పి దాన్ని కసరత్ చేసి ఇలా మనం నిన్న క్యాబినెట్లో పెట్టి జీవో తీయడమే కాకుండా జిహెచ్ఎంసీ పదవిలో ఏ విధంగా అయితే మనం పర్మిషన్ ఇస్తున్నామో ఆ విధంగా ఇవ్వాలి, ఇస్తేనే బ్యాంకులోనే కానీ ఏదైనా తీసుకునే పద్ధతి ఉంటుందని చెప్పి తీసుకున్నాను. నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మనం పోరాట తెచ్చుకున్న తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు అయితే మాటిస్తాం. ఫోటోగ్రాఫర్